ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో టైటిల్ చూసి మీ అందరికీ పాటికి అర్థమై ఉండాలి. ఎస్, నాకు ఇండియా నుంచి కొరియర్ వచ్చింది. అమ్మ వాళ్ళు పంపించారు. మొత్తం 33 కిలోస్ పంపించారండి. 33 కిలోస్ కూడా 2 బాక్సెస్ కింద ప్యాక్ చేసి పంపించారు. ఈరోజు నేను మీ అందరికీ బాక్స్ 1లో ఏమున్నాయో చూపిస్తాను. బాక్స్ 2లో మ్యాక్సిమం శారీసే ఉన్నాయి. బాక్స్ 2లో కూడా ఏమైనా చిన్న చిన్న ఉంటే కనుక ఈరోజే చూపిస్తాను. ఎందుకంటే మొత్తం ఒకే వీడియోలో చూపించాలంటే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. అందుకనే బాక్స్ 2లో శారీస్ ఉన్నాయని చెప్పింది ఎక్కువ. సో ఆ శారీస్ అన్నీ కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఈరోజు అయితే ఈ బాక్స్ 1లో ఏమేమి పంపించారో చూద్దాము. ఫుడ్ పికిల్స్ అవి కూడా పంపించారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఇంకా ఓపెన్ చేయలేదండి బాక్స్ 1. బాక్స్ 2 మాత్రం ఓపెన్ చేశాను. ఎందుకంటే ఒకటి పంపించారు, అది తీసి లోపల పెడదామని చెప్పేసి అని చెప్పి ఓపెన్ చేశాను బాక్స్ 2. ఆ బాక్స్ 2లో ఏం పంపించారంటే, ఫస్ట్ యాక్చువల్ ఎప్పటి నుంచో మా మమ్మీ నాకు అమ్మవారి ఫోటో ఇవ్వాలనుకుంటుంది, లలితాదేవి ఫోటో. అందుకని ఇది బాక్స్ 2లో ఉంది అని చెప్పింది నాకు. అండ్ అలాగే ఈ బుక్ ఒకటి మా రిలేటివ్ అంటే నా గ్రాండ్ మదర్ అవుతారు, ఆవిడ ఏంటంటే శ్లోకాలు, నిత్య పూజ విధానం, తర్వాత అంటే తెలుగు అంటే వారాలు ఉంటాయి కదా, సోమవారం ఏమంటారు అట్లా, అవన్నీ కూడా శ్లోకాలు, దేవుడు అన్నీ కూడా ఆవిడ రాసి ప్రింట్ చేయించారంట. ఎప్పుడో ఇచ్చారంట, బట్ లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు అప్పటికే నాకు కొరియర్ వచ్చేసింది. ఇంకా అందుకని ఇప్పుడు ఈ కొరియర్లో పంపించారు ఈ బుక్ ఒకటి. సో ఇవి తీసి లోపల పెట్టేద్దామని చెప్పి నేను బాక్స్ 2 ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇవి మళ్ళీ అక్కడ ఉంటే అంటే అటు ఇటు మన కాళ్ళు కానీ తగిలితే ఎందుకులే అని చెప్పేసి దేవుడి ఫోటో ఉంది కదా అని ఇంకా లోపల పెట్టేశాను. సో ఈ ఫోటో పంపించారు. ఎలాగో దసరా కూడా వస్తుంది కదా అని చెప్పేసి, దసరా కూడా వస్తుంది కదా పెట్టుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి ఈ ఫోటో పంపించారు. ఎప్పటి నుంచో ఇవ్వాలి అని అనుకుంటుందంట. సో ఫైనలీ ఇప్పుడు కుదిరింది. అందుకనే ఇంకా ఈ ఫోటో ఒకటి బాక్స్ 2లో. సో ఇప్పుడైతే బాక్స్ 1లో ఏమేమి పంపించారో చూద్దాము. బాక్స్ 1లో నాకు తెలిసి మ్యాక్సిమం పికిల్స్ అవే ఉంటాయండి. ఎందుకంటే ఇయర్లీ పికిల్స్ కదా. సో మొన్న మేలో పంపిద్దామంటే అప్పుడు కరోనా బాగా పీక్లో ఉంది కదా, ఇంకా నేనే వద్దు అని చెప్పాను. అప్పుడు ఎందుకులే అంటే వాళ్ళు శానిటైజ్ చేసినా కూడా మనకు కొంచెం టెన్షన్గా ఉంటుంది. అండ్ అప్పుడు కొరియర్స్ కూడా వెళ్ళలేదు పీక్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా కొరియర్స్ అవి స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని ఇంక ఇప్పుడు పంపించారు. సో బాక్స్ 1లో వచ్చేసి ఓకే, ఫస్ట్ ఇది స్వీట్స్ అంట. ఇది ఏంటంటే మినప సున్ని ఉంటుంది కదా, సున్నుండలు, అవి ఇంట్లో మా మమ్మీ తయారు చేసి పౌడర్ కింద అంటే మొత్తం జాగ్రి అండ్ మినప గుళ్ళు, మినప సున్ని అంతా మొత్తం రెడీ చేసేసి పంపించింది. జస్ట్ నేను ఇక్కడ నెయ్యి అది వేసి బాల్స్ కింద చుట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంత పంపించింది. అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందంట, ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని తినాలనిపించినప్పుడు బాల్స్ చుట్టుకోమని చెప్పింది. ఇది స్వీట్. ఓకే, ఇవి స్నాక్స్, కానీ ఇవి స్నాక్స్ కాదండి. ఓకే, ఒడియాలు, ఇవి గుమ్మడికాయ ఒడియాలు పెట్టారు మొన్న సమ్మర్లో, అవి పంపించారు. ఇవన్నీ కూడా ఒడియాలు, ఊరుమిరపకాయలు ఇవన్నీ కూడా మొన్న సమ్మర్లోనే పెట్టారు. అప్పుడు పంపించడానికి కుదరలేదు కదా, అందుకే ఇంక ఇప్పుడు పంపించారు. అండ్ ఇవి కూడా, ఇవి ఊరుమిరపకాయలు, మధ్య మిరపకాయలు అంటారు కదా అవి. అండ్ తర్వాత ఇవి కూడా ఒడియాలండి, ఉల్లిపాయ ఒడియాలు, ఉల్లిపాయతో పెడతారు ఒడియాలు. సో అవి, ఇది నేను అనుకోవడం కందిపొడి అనుకుంటా, స్పైసెస్ అని రాశారు, పొడే పంపించారు. ఎస్, ఇది కందిపొడి. అండ్ రైస్ ఫ్లోర్ ప్యాకెట్స్ తెప్పించుకున్నాను. రైస్ ఫ్లోర్ కాదండి, యాక్చువల్లీ రైస్ రవ్వ ఉంటుంది కదా, వాళ్ళు ఫ్లోర్ అని రాశారు కానీ రైస్ రవ్వ తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రైస్ రవ్వ దొరకదండి. మేము మిక్సీలో వేసినా కూడా ఎంత మీరు
చిన్న జార్లో వేసినా కూడా అది మీకు మరీ బండగానే వస్తుంది, ఫైన్గా రాదు. ఉండ్రాళ్ళవి చేసినా కూడా మరీ ఇంత ఇంత బండ బండగా వస్తుంది, బాగోట్లేదు. అందుకనే ఇంకా రైస్ రవ్వ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 5 కేజెస్ దాకా పంపించింది రైస్ రవ్వ. ఇవి పికల్స్. పికల్స్ మరి అంటే ఏమేం పికల్స్ పంపించారో తెలీదు. ఇది చింతకాయ అనుకుంటా, ఇది తెలియట్లేదు. పికల్స్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏమేం పికల్స్ పంపించారనేది. ఇది కూడా పికల్సే. ఇది కారం. నేను కారం ఇండియా నుంచే తెప్పించుకుంటానండి. నేను ఈవెన్ బెంగళూరులో ఉన్నప్పుడు కూడా అంటే మా మమ్మీ వాళ్ళు ఇయర్లీ ఆవకాయలు అవి పెడుతూ ఉంటారు కదా, అవి పెట్టినప్పుడు కారం కొట్టిస్తారు. సో మా ముగ్గురికి ఇచ్చేది మా మమ్మీ. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా బెంగళూరుకి కొరియర్ చేసేది కారం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను తెచ్చుకున్నాను. తర్వాత నుంచి ఇంకా కొరియర్ వస్తున్నప్పుడల్లా కారం కూడా పంపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చిన కారం అయిపోయింది, నేను ఎమర్జెన్సీకి ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నాను. అంత మరీ కారం ఉంటుందండి బయట కారం. నేను అంటే పచ్చళ్ళు అవి మేము తిన్నా కూడా మీడియంగా తింటాం కారం, మరీ అంత ఎక్కువ కారం మేము తినలేము. అందుకనే ఇంకా ఇది పెద్ద కారం ఉండదండి, కరెక్ట్గా సరిపోతుంది మాకు, మీడియంగా ఉంటుంది స్పైసీనెస్. అందుకనే ఇంకా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను కారం. అండ్ ఇది కూడా పికల్స్ అంట. పికల్స్ చాలా వచ్చాయి, అంటే ఇయర్లీ పికల్స్ కదా, సో డెఫినెట్గా పంపించారు. అండ్ ఇదేంటి, ఓకే ఇది కుంకుమ. కుంకుమ తీసుకున్నానండి నేను ఇండియా నుంచి, ఎందుకంటే ఇక్కడ కుంకుమ సరిగా దొరుకుతుంది కానీ కలర్ పౌడర్, రంగోలీ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ దొరుకుతుందండి. అది మనం పెట్టుకున్న మన చేతికి అంటుకుంటుంది, తర్వాత ఇక్కడ కూడా రెడ్గా మచ్చపడుతూ ఉంటుంది. మనం దేవుడి ఫోటోలకి పెట్టినప్పుడు బొట్లు పెడతాం కదా, పెట్టినప్పుడు ఎక్కువసేపు ఉండదు, వెంటనే రాలిపోతూ ఉంటుంది. అందుకనే నేను ఇండియా నుంచే కుంకుమ తెప్పించుకున్నాను. లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నది ఇంకా ఉంది, అందుకే ఈసారి కొద్దిగానే తెప్పించుకున్నాను. అంటే అది ఉంది కదా, మళ్ళీ 1 ఇయర్ వరకు రావాలి కదా, అయిపోవచ్చింది. అందుకనే ఇంకా తెప్పించుకున్నాను. ఇది స్వీట్స్. ఓకే ఇది చిక్కీ, హోమ్ మేడ్ చిక్కీ అండి, మా మమ్మీ చేసి పంపించింది స్వీట్స్. ఇది ఓకే, ఇందులో ఒత్తులు కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకుంటాను. ఎప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, అయిపోయాయి ఒత్తులు. ఇంకా కొన్ని ఉన్నాయి, అందుకనే ఈసారి పంపించమన్నాను. అండ్ ఇవి జంజాలండి, మా హస్బెండ్కి మార్చుకోవడానికి ఉంటుందని చెప్పేసి జంజాలు కూడా పంపించారు. ఈ బాక్స్ వచ్చేసి ఓకే, ఈ బాక్స్లో ఏంటంటే ఇవన్నీ కూడా నాడా ఒకటి బండిల్, తర్వాత క్లచ్చర్స్ ఎన్నున్నా సరిపోవు, ఎందుకంటే ఇక్కడ క్లచ్చెస్ బాగుండవండి, జారిపోతూ ఉంటాయి పెట్టుకున్నా కూడా. అండ్ నాకు క్లచ్చెస్కి ఏమవుతుందంటే ఇవి ఉన్నాయి కదా, ఇది విరిగిపోతూ ఉంటుంది నా హెయిర్కి. అందుకనే ఎన్నున్నా సరిపోవు, అందుకే పంపించింది పెద్దవే పంపించమన్నాను ఈసారి నేను, అందుకే పెద్ద పెద్దవి పంపించింది క్లచ్చెస్. అండ్ ఇది దారం, పువ్వులు గుచ్చుకుంటాం కదా అది దారము. నా దగ్గర ఇంకా ఒకటే దారప్రీలు ఉందండి, అయిపోవచ్చింది. అది పువ్వులు గుచ్చడానికి అంతలా సరిపోదు, ఎందుకంటే సన్నగా ఉంటుంది బాగా. అందుకనే పువ్వులు గుచ్చుకునే దారం వేరే ఉంటుంది కదా, పువ్వులు కడతారు మనకి బయట షాప్స్లో, అక్కడ పువ్వులు కట్టే దారం ఉంటుంది, సో అది వేరే ఉంటుంది. అందుకని ఇది తెప్పించుకున్నాను నేను ఈ దారం. ఓ ఇవి సూదులు, ఎస్ ఇవి రెండు సూదులు అండి. ఎందుకంటే పువ్వులు గుచ్చుకోవడానికి ఈ ఇంత పెద్ద సూదులు ఉండాలంట. నా దగ్గర చిన్నదే ఉంది, నార్మల్ సూదు ఉంటుంది కదా మనం
స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చేసుకుంటాం, అవే ఉన్నాయి నా దగ్గర. బట్ పువ్వులు గుచ్చినప్పుడు అంటే ఈ దారంతో గుచ్చడానికి ఈ మాత్రం సూది ఉండాలంట. నేను రోజ్ పెటల్స్ గుచ్చి దండ గుచ్చి వేశాను కదా, దానికి పర్వాలేదు ఆ సూది. బట్ పువ్వులు బొకే తీసుకొచ్చి గుచ్చి వేస్తున్నాము అంటే కనుక ఈ మాత్రం సూది ఉండాలంట, అందుకనే సూదులు కూడా పంపించింది. అండ్ ఈ మోదక్ మిషన్, మోదక్ మోల్డ్ అంటారు కదా, అది తెప్పించుకున్నాను నేను. ఎందుకంటే మొన్న వినాయక చవితికి నేను చేసినప్పుడు మోదక్ షేప్ సరిగా రావట్లేదు, అందుకనే ఇది తెప్పించుకున్నాను. ఇది ఒకటి ఉంటే ఈజీగా అయిపోతుంది షేప్. అది దీంట్లో పెట్టేస్తే మొత్తం పిండి అంతా ఇలా ఇక్కడ హోల్ ఉంటుంది, మొత్తం అంతా ఇందులో పెట్టి ఆ స్టఫింగ్ కూడా పెడితే మనకి కరెక్ట్ మోదక్ షేప్ వస్తుంది. అందుకే మోదక్ది తెప్పించుకున్నాను. ఇదొకటి. అండ్ ఈ సేఫ్టీ పిన్స్ పెద్ద ఉంటాయి కదా, అవి తెప్పించాను. నేను శారీ గమ్ తెప్పించుకున్నానండి, ఎందుకంటే ఎప్పుడైనా శారీస్కి ఏమన్నా ఆ స్టిక్కర్స్ లాంటివి, కుందన్స్ లాంటివి ఊడిపోతే అంటించడానికి గమ్ లేదు. యాక్చువల్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను మైకెల్స్లో, అంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది తీసుకుంటే లాస్ట్ టైం స్టిక్ చేశాను ఒకటి, కానీ అది ఉండలేదు, వచ్చేసింది, అస్సలు బాగాలేదు గమ్ము. అందుకనే ఒక రెండు ఎమర్జెన్సీకి ఉంటాయని రెండు శారీ గమ్ తెప్పించుకున్నాను. అండ్ నేను థ్రెడ్ జ్యువెలరీ చేసుకున్నాను, నా దగ్గర ఉన్నాయి. సో అది చేసినప్పుడు కూడా కొన్ని స్టిక్ చేయడానికి ఉంటుంది కదా, కుందన్స్ అవి ఉంటాయి, అవి స్టిక్ చేసినప్పుడు గమ్ కావాలి, అందుకనే ఈ గమ్స్ తెప్పించుకున్నాను. అండ్ థ్రెడ్ జ్యువెలరీ అని చెప్పాను కదా, నేను కొన్ని ఉన్నాయి నా దగ్గర థ్రెడ్ జ్యువెలరీవి, తర్వాత స్టోన్స్, అందులో స్టోన్స్ లేస్ ఒకటి వస్తుంది, అది అయిపోయింది నా దగ్గర, అందుకని నేను ఇది తెప్పించుకున్నాను స్టోన్స్ లేస్ ఒకటి. ఎందుకంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, బ్యాంగిల్స్ చేస్తున్నాను యాక్చువల్లీ, అందుకని ఈ స్టోన్స్ లేస్ ఇక్కడ నాకు దొరకలేదండి, అమెజాన్లో చాలా కాస్ట్లీ ఉంది, అందుకనే ఇంకా ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఇది. ఎలాగో కొరియర్ వస్తుంది కదా అని తెప్పించుకున్నాను. సో అది చేస్తున్నాను. అండ్ ఈ రెండు కలర్స్ నా దగ్గర ఉన్నాయి, సో ఈ రెండు కలర్స్ చిన్న చిన్న బాల్స్ లేస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను, తెప్పించుకున్నాను. మమ్మీకి చెప్పి ఫొటోస్ పంపించాను ఈ రెండు కలర్ శారీస్, సో అది తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్ అండి, అన్ని స్టోన్స్వి, తర్వాత నార్మల్ డైలీ వేర్ పెట్టుకోవడానికి అవి స్టోన్స్, ఇది ఇదొకటి, తర్వాత ఇదొకటి, దీనికి స్టోన్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? ఇదొకటి అండ్ ఇది స్టోన్స్ ఉన్నాయి దీనికి కూడా, అండ్ ఇది కూడా స్టోన్స్దే, ఇది కూడా, ఇది మొత్తం స్టోన్స్ ఇలా వస్తుంది కదా స్టిక్కర్ అది, తర్వాత ఇది కూడా స్టోన్స్దేనండి. అండ్ ఈ రెండు వచ్చేసి నార్మల్ డైలీ వేర్ పెట్టుకోవడానికి, డైలీ పెట్టుకోవడానికి. యాక్చువల్లీ డైలీవి నా దగ్గర ఉన్నాయి, బట్ ఎమర్జెన్సీకి ఒక 2 ప్యాకెట్స్ ఎక్స్ట్రా తెప్పించాను. ఇవేంటంటే అంటే అయిపోతున్నాయి, నాకేమవుతుందంటే ఒకసారి పెట్టుకున్నది మళ్ళీ నెక్స్ట్ డే, నెక్స్ట్ టైంకి ఇంక పెట్టుకోలేకపోతున్నాయి, ఎందుకంటే గమ్ ఉండట్లేదు, త్వరగా పోతుంది, అందుకనే ఇంకా నేను స్టోన్స్వే ఎక్కువ పంపించు అని చెప్పి చెప్పాను. ఎందుకంటే ఇవి నా దగ్గర ఉన్నాయండి బాగానే, ఈ డైలీ పెట్టుకోవడానికి అవి నా దగ్గర బాగానే ఉన్నాయి, నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఈ స్టోన్స్ ఏంటంటే ఇక్కడ దొరకవు. అండ్ అలాగే మనం మంచి డ్రెస్సులు వేసుకున్నప్పుడు, చుడిదార్స్ అండ్ అలాగే శారీ కట్టుకున్నప్పుడు అప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను ఈసారి కొన్ని ఎక్కువే తెప్పించుకున్నాను స్టోన్ స్టిక్కర్స్. సో ఇంక ఈ ప్యాకెట్లో ఇవేనండి, మొత్తం అయిపోయాయి ఇవి కొన్ని. అండ్ ఇది కూడా, ఇదేంటంటే నేను అనుకోవడం పసుపు కొమ్ములు అనుకుంటా, నేను పసుపు కొమ్మలు కూడా తెప్పించుకున్నానండి. నా దగ్గర అయిపోయినాయి పసుపు కొమ్మలు. ఎస్, పసుపు కొమ్మలే ఇవి, పసుపు కొమ్మలు, ఒక్కలు కూడా, రెండు ఒక్కలు అండ్ పసుపు కొమ్మలు. ఒక్కలు ఏంటంటే ఇక్కడ
దొరకట్లేదు నాకు. ఇక్కడ నేను చాలాసార్లు చాలా చోట్ల చూశాను బట్ దొరకట్లేదు. మేము ఎవ్రీ మంత్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా, పెట్టడానికి ఉంటుందని చెప్పేసి ఒక్కలు తెప్పించుకున్నాను. యాక్చువల్లీ ఉన్నాయి కొన్ని ఇంకా, అంటే తాంబూలాల్లో అక్కడ ఇచ్చినప్పుడు నేను ఇదే పెడతాను అందుకనే ఇంకా ఇవిను అండ్ పసుపు కొమ్ములు కొన్ని తెప్పించుకున్నాను. పసుపు ఇవి అండ్ ఇవి వచ్చేసి చూద్దాం ఇదేంటో. నేను అనుకోవడం సగ్గు బియ్యం ఒడియాలు ఉంటాయి కదా అవే అనుకుంటున్నాను, ఎందుకంటే అవి నేను కొన్ని ఎక్కువే పంపించమన్నాను. నేను మాత్రం ఎక్కువగా పిండి ఒడియాలు కన్నా సగ్గు బియ్యం ఒడియాలే ఎక్కువ లైక్ చేసుకుంటాము. ఎస్, ఇవి సగ్గు బియ్యం ఒడియాలే. అన్నీ కూడా హోమ్ మేడేనండి. ఏది ఇప్పుడు అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు అస్సలు ఏది బయట కొనలేదు. ఈవెన్ స్నాక్స్ కూడా ఎస్ సగ్గు బియ్యం ఒడియాలే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు అస్సలు బయట కొనడానికే ఇష్టపడలేదు. నేను అన్నాను స్నాక్స్ అవి చెయ్యొద్దులే కొనేసైపోని అంటే వద్దొద్దు మేము నేను చేస్తాను ఎన్సేప్ చేస్తానని చెప్పి పంపించింది మా మమ్మీ. అండ్ ఇదొచ్చేసి ఓకే, ఇది కారం బూందీ అండి. యాక్చువల్లీ నేను స్వీట్ తింటాను, మా హస్బెండ్ హాటే తింటారు. తను స్వీట్ చాలా తక్కువ, అసలు ఇష్టపడరు. అది మరీ కొద్దిగా అంటే స్వీట్ తక్కువ ఉంది తనకి నచ్చింది అంటే కొద్దిగా తింటారు అంతే. తనకి చాలా ఇష్టం హాట్, అందుకనే తన కోసం కారం బూందీ తనకి అంటే హాట్ స్నాక్స్లో ఇష్టమైంది కారం బూందీ ఉంటుంది కదా అది తనకి బాగా ఇష్టం. సో అది చేసి పంపించింది. ఈ బాక్స్లో ఎక్కువగా ఇవే ఉన్నాయండి. అండ్ ఇప్పుడు కోకపోతే కొద్దిగా వేరేది వస్తుంది. ఏంటంటే నేను మా చెల్లి ఈ ఆన్లైన్ బిజినెస్ ఉంటుంది కదా, శారీస్ అండ్ జ్యువెలరీ తను చేస్తోంది మా చెల్లి. తను ఎప్పుడైతే అప్పుడు అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తను బిజినెస్ చేయడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినప్పుడు నేను తన దగ్గర కొన్ని నెక్ సెట్స్ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర అసలు నెక్ సెట్స్ లేవండి. ఎప్పుడు మీరు చూస్తే ఇయర్ రింగ్సే ఉంటాయి నేను అండ్ నల్ల పూసలే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. నెక్ సెట్స్ నా దగ్గర లేవు అసలు, ఎక్కువ ఉన్నాయి కానీ ఒకటి నేను అది ఎప్పుడో తీసుకున్నాను అది కలర్ పోతుంది అందుకనే ఇంకా ఈసారి నేను నెక్ సెట్స్ తీసుకున్నాను. ఎందుకంటే శారీస్ అప్పుడు వేసుకున్నప్పుడు వేసుకుందామని చెప్పేసి ఈసారి తీసుకున్నాను. ఒకటి లాంగ్, ఇంకొకటి షార్ట్. చోకర్ వస్తుంది కదా, చోకర్స్ అని వస్తున్నాయి అదొకటి చూపిస్తాను మీకు. ఇంకొకటి బ్లాక్ థ్రెడ్తో వస్తుంది కదా నల్ల పూసల్లాగా అది తీసుకున్నాను. ఇదండి లాంగ్ హారం లాగా తీసుకున్నాను. అండ్ దానికి ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ ఇది చోకర్. చోకర్స్ బాగా ఫేమస్ కదా ఇప్పుడు, మా చెల్లి అంది మా స్టోన్స్వి బాగా పెద్ద పెద్ద వస్తున్నాయి కదా. బట్ నేనైతే ఈ పర్ల్ లాగా పర్ల్స్ ఉండి అవి తీసుకున్నాను. మా చెల్లి దగ్గరేనండి, తను ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటుంది, అంటే ఆన్లైనే చేస్తుంది. అండ్ జ్యువెలరీ వచ్చేసి తను అంటే ఇంతకు ముందంతా రీసెల్లర్ లాగా చేసేది, ఇప్పుడు జ్యువెలరీ మాత్రం తను ఓన్గా స్టార్ట్ చేసింది బిజినెస్. చాలా బాగుంటున్నాయి. మీలో ఎవరైనా కావాలి అనుకుంటే కనుక నేను తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ అలాగే తనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. నేను ఆ మొత్తం ఆ లింక్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ యూట్యూబ్ ఛానల్ లింక్. తను ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా లైవ్ కానీ లేకపోతే వీడియో కానీ చేస్తూ ఉంటుంది. సో మీరు అవన్నీ చూసి తనకి కింద తన నెంబర్ కూడా ఇస్తుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అది ఇస్తుంది. మీరు ఎవరైనా కావాలంటే అందులో జాయిన్ అయ్యి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయండి. సో ఇది చోకర్ సెట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుందండి. ఇదేంటంటే బ్లాక్ థ్రెడ్తో వస్తుంది కదా జ్యువెలరీ, ఇట్లా వస్తుంది కదా బ్లాక్ థ్రెడ్తో. ఇదొకటి తీసుకున్నాను అండ్ దానికి ఇయర్ రింగ్స్ ఇట్లా వస్తాయి. ఈ 3 సెట్స్ తీసుకున్నానండి నేను. ఇంకొకటి ఏంటంటే నాకు మా మమ్మీ ఒక ట్రే పంపించిందండి బ్రాత్ది, అది కూడా సెకండ్ బాక్స్లో ఉంది అందుకనే బయటకు తీసాను. అది ఈ ట్రే పంపించిందండి, ఈ బ్రాస్ ట్రే.
ఎందుకు అంటే అమ్మవారి ఫోటో పంపించింది కదా, రేపు దసరాకి పూజ చేసుకోవడానికి అని చెప్పి ప్లేట్లో పెట్టి చేసుకుందాము అని చెప్పేసి చేసుకోవాలి అని ఈ ప్లేట్ కూడా అంటే ఈ ట్రే కూడా పంపించింది బ్రాస్ది. కరెక్ట్గా ఫోటో కూడా ఇందులో పడుతుంది అని చెప్పి చెప్పింది. ఇట్లా కరెక్ట్గా పడుతుంది కదా అని చెప్పేసి ఈ ట్రే కరెక్ట్గా పంపించింది తీసుకుని. అండ్ ఇది సెట్, యాక్చువల్లీ ఈ ట్రేలో కొన్ని వచ్చాయండి. ఈ ట్రేలో ఏంటంటే ఈ రెండు కప్స్ వచ్చాయి బ్రాస్ వేవి కూడా. అండ్ ఈ ఒక ఒత్తు వేసి ఆరతి ఇచ్చేది కూడా వచ్చిందండి. ఇది యాక్చువల్లీ నాకు బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే నేను బాబాకి ఆరతులు ఇస్తూ ఉంటాను. నాలుగు ఆరతులు ఉంటాయి కదా, మార్నింగ్ 5:15 అండ్ మధ్యాహ్నం 12:00, ఈవినింగ్ 6:15, మళ్ళీ నైట్ 10:00 ఆరతి ఉంటుంది. ఈ నాలుగు ఆరతులు ఇస్తూ ఉంటాను థర్స్డేస్. అప్పుడు ఏంటంటే ఐదు ఒత్తులు వేసిన ఆరతి, అంటే ఐదు ఒత్తులు వేసి ఆరతి ఇవ్వాలి. అండ్ మధ్యలో ఒక చోట ఒక ఒత్తు వేసి ఆరతి ఇవ్వాలండి. నేను ఆ ఒక ఒత్తు వేసి నార్మల్ నాకు ఆరతి ఇచ్చే దాంట్లో వేసి ఇస్తుంటే అది త్వరగా కొండెక్కిపోతుంది, అంటే అది అయ్యే వరకు కూడా కంప్లీట్గా ఉండట్లేదు. అందుకనే నేను కొద్దిగా ఆయిల్ పోసి ఆ ఒత్తు వేసేలాగా పంపించని చెప్పాను. అందుకనే ఇది తీసుకుంది, కరెక్ట్గా సెట్ వచ్చిందంట, అందుకనే ఇవి తీసుకుని పంపించింది. సో నాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది, ప్రాబ్లం లేదు, ఇంకా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది ఆరతి. ఈ స్ట్రైనర్స్ ఉంటాయి కదా అవి పంపించింది, ఎందుకంటే నా దగ్గర ఉన్నవి రస్ట్ పట్టేశాయి. అందుకనే నేను ఇక్కడ బాగా కాస్ట్లీ అండి ఇండియన్ స్టోర్లో, అందుకే నేను తెప్పించుకున్నాను ఇండియా నుంచి, ఒక టూ తెప్పించుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఇవి స్టాండ్స్, కుక్కర్లో పెట్టుకునే స్టాండ్స్ ఇవి. ఎందుకంటే ఏదన్నా స్టీమింగ్కి పెట్టినప్పుడు నా దగ్గర కుక్కర్లో ప్లేట్ ఉంది, స్టాండ్ లాగా లేదు. ఎత్తు రావడానికి ఏదన్నా ఒక గిన్నె పెట్టాల్సి వస్తుంది. నేను లాస్ట్ టైం అలాగే ఒక కేక్ చేస్తే అస్తమానం ఓవెన్లో చేయలేం కదా, సో టక్మన్ స్టవ్ మీద చేసుకోవడానికి నా దగ్గర ఎత్తుగా పెట్టడానికి లేదు. అలా అని నేను ఒక కప్పు పెట్టాను, స్టీల్ కప్పు, లోపలంతా నల్లగా అయిపోయింది. అందుకనే ఇంక ఈ స్టాండ్స్ తెప్పించుకున్నాను రెండును, ఇవి ఒకటి. అండ్ ఇది ఇదేంటంటే మైదా అండి. నేను మైదా పిండి ఇండియా నుంచే తెప్పించుకుంటాను, ఇక్కడ మైదా బాగుండదు. మనం బొబ్బట్లు చేసినా కూడా విరిగిపోతూ ఉంటుంది బొబ్బట్ అంతా కూడా, అందుకనే నేను మైదా ఇండియా నుంచే తెప్పించుకున్నాను. లాస్ట్ ఇయర్ తెప్పించింది, మొన్న వరలక్ష్మీవ్రతం దాకా వచ్చింది, అయిపోయింది ఇంకా వరలక్ష్మీవ్రతానికి బొబ్బట్లు చేసినప్పుడు. అందుకనే ఈసారి మళ్ళీ తెప్పించాను. రేపు దసరా కూడా వస్తుంది కదా, రోజుకొక ప్రసాదం చేయాలి కదా అమ్మవారికి అని చెప్పేసి ఇప్పుడే తెప్పించుకున్నాను. నేను కావాలనే దసరా ముందు తెప్పించుకున్నానండి కొరియర్, ఎందుకంటే దసరాకి ఏమన్నా కావాలి అంటే కనుక యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు తెప్పించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇత్తడి గిన్నె అండి, చిన్న గిన్నె పంపించింది. ఎందుకంటే నేను లాస్ట్ టైం బెల్లం పరమాన్నం చేసినప్పుడు చేశాను కదా, అదేమైందంటే గిన్నెలో చేశాను నేను, స్టీల్ గిన్నెలో చేస్తే అదంతా మాడి, అంటే అడుగంటుతుంది కదా మిల్క్ కదా, స్టీల్ త్వరగా అంటుకుపోతుంది. అదంతా తోముతుంటే ఏంటే ఇంతలా తోమేస్తున్నావు అంటే అది చెప్తాను, ఇట్లా పరమాన్నం చేస్తే అంటుకుపోయింది మొత్తం అని. నీ దగ్గర లేదా ఇత్తడి గిన్నె అంది, లేదు అన్నాను. అందుకని సరే అని ఒక గిన్నె పంపించింది, జస్ట్ కొద్దిగా కొన్ని బియ్యం చేసుకునేలాగా. నేను జనరల్గా పరమాన్నం కొద్దిగానే చేస్తాను, ఎందుకంటే చెప్పాను కదా అంటే స్వీట్ తక్కువ వేస్తే మా హస్బెండ్ తింటారు, నేను స్వీట్ కూడా తక్కువ వేస్తాను బెల్లంది, ఇంకా అందుకనే కొద్దిగా చేసుకోవడానికి అని చెప్పి పంపించింది ఇత్తడి గిన్నె. అండ్ ఇవి మంచినీళ్ళు, ఈ లోపల ఏంటంటే మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా అవి. ఈ గ్లాసులు మా మమ్మీ దగ్గర ఉన్నాయండి, సో ఇవి ఒక 6 పంపించింది మంచినీళ్ళు తాగే గ్లాసులు ఈ సైజు. మా దగ్గర గ్లాస్ ఉండాలి, అవి విరిగిపోయాయండి, అందుకనే ఇంకా నేను ఇంకా గ్లాస్వి కొనద్దు, బెస్ట్ స్టీల్ తెప్పించుకుందాము ఇండియా నుంచి, ఎలాగో కొరియర్ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ 6 గ్లాసెస్ తెప్పించుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఇది గ్లాస్కో పంచ, మాకు అంటే
మా డాడీకి ఎవరో పెడితే అది ఉందంట కొత్తది. ఈ పంచాను అండ్ ఇది వచ్చేసి క్లాత్, గార్డెన్ సిల్క్ క్లాత్. ఇవి ఎందుకు పంపించారంటే మేము దసరాకి బొమ్మల కొలువు పెట్టుకుంటాము, స్టెప్స్ కింద పెట్టినప్పుడు దాని మీద వేయడానికి అని చెప్పేసి పంపించారు. ఇది వేసి దాని మీద ఈ గార్డెన్ సిల్క్ వేయమన్నారు, షైన్ అవుతుంది అని చెప్పి చెప్పారు మా మమ్మీ. సో ఈ రెండు పంపించారు. నేను లాస్ట్ టైం అంటే నా దగ్గర ఇంకా అన్ని వాడినవే ఉన్నాయి. లాస్ట్ టైం ఒకటి కొత్త బెడ్షీట్ ఉంటే అది వేశాను, బట్ ఈసారి ఇంకా కొత్తదేం బెడ్షీట్ లేదు, అన్ని వాడేసినవే ఉన్నాయి. వాడిన వేయకూడదు కదా అని చెప్పేసి నేను అడిగాను, ఏదన్నా పంచ ఉంటే పంపించు గ్లాస్ కోదని. అండ్ మా డాడీకి ఎవరో పెట్టినవి అలాగే ఉన్నాయంట, అందుకని ఇంకా ఇవి పంపించారు ఈ పంచలు. తర్వాత మా చెల్లి బ్యాంగిల్స్ తీసుకొని పంపించినని ఇది ఇదండి. ఇది యాక్చువల్లీ వాళ్ళు కొరియర్ చేశారు, ఆ కొరియర్ అట్లే బాక్స్ పెట్టేసింది మా మమ్మీ. ఇంకా ఇయ్యలేదు ఎందుకులే, ఎలాగో ఇక్కడికి వస్తుంది కదా, ఇంకా ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పేసి తను కూడా ఓపెన్ చేయలేదండి. నాకు యాక్చువల్లీ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఏదన్నా ఒక శారీ కొనుక్కుంటే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుంటాము. పెళ్ళికి ముందు మా డాడీ అలాగే తీసుకోమనేవాళ్ళు. మేము ముగ్గురం సిస్టర్స్ కదా, సో ముగ్గురం అలాగే తీసుకున్నాము. అండ్ పెళ్ళి అయిన తర్వాత ఈవెన్ నేను మా కోసిస్టర్, మా పెద్ద కోసిస్టర్ ఆస్ట్రేలియాలో ఉంటారు కదా, సో తనకి అంటే అక్కడ అంతలా వేసుకోవడం ఉండదు కదా, అంత ఇండియాలో ఉన్నట్టు ఉండదు కదా అని చెప్పేసి తను తక్కువే తీసుకునేది. ఇంకా నేను మా ఇంకో కోసిస్టర్ ఉన్నారు కదా, మేమిద్దరం ఇంకా ఈ శారీ కొన్నాము ఈ పండక్కి అంటే డెఫినెట్గా వెళ్ళి దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొనుక్కొని వచ్చేసేవాళ్ళం. ఈవెన్ మా అత్తయ్య గారు కూడా తీసుకున్న నేను అప్పటికి వెళ్ళలేదు, అంటే బెంగళూరు నుంచి వెళ్ళాలి దివాళీకి ఒకసారి. సో ఆ దివాళీకి శారీ అది మా అత్తయ్య గారే తీసుకున్నారు, దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వెళ్ళి తీసుకొచ్చారు, శారీ పట్టుకు వెళ్ళి తీసుకొచ్చారు. సో మాకు బాగా అలవాటు, నాకు పెళ్ళి అయిన తర్వాత ఇటు కూడా మేము బ్యాంగిల్స్ బాగా మ్యాచింగ్ వేసుకుంటూ ఉండేవాళ్ళం. అందుకనే మా చెల్లి నాకు పంపించింది, పాపం దానికి లేవంట బ్యాంగిల్స్, దానికి కూడా తీసుకో అని చెప్పి తను చెప్పింది మా అక్కకి. సో తీసుకున్నారు, ఇవ్వండి బ్యాంగిల్స్. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి యాక్చువల్లీ ప్యాకెట్ అంటే ఈ బబుల్ ర్యాప్ చేస్తారు కదా అవి ఉన్నాయి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ బ్యాంగిల్స్ చాలా కాస్ట్లీ అండి, చాలా కాస్ట్లీ ఉంటాయి, అందుకనే ఇంకా ఇక్కడ కొనుక్కునే ప్రసక్తే లేదు అసలు. అండ్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఇండియా నుంచి తెప్పించినవన్నీ కూడా ఇక్కడ బాగా కాస్ట్లీగా ఉంటాయి, అందుకనే నాకు ఏవి అవసరమో అవే తెప్పించుకున్నాను. అంటే ఇప్పుడు జెంట్స్ అనుకోండి, వాళ్ళకి మంచిగా బట్టలు ఇక్కడే దొరుకుతాయి, మనకైతే లేడీస్ అండ్ ఇండియన్ బట్టలు అయితే ఇక్కడ ఇంపాసిబుల్, చాలా కాస్ట్లీ ఉంటాయి. నాకు ఇండియన్ బట్టలు నాకు కావాలి, నేను అన్నీ వేసుకుంటూ ఉంటాను, అందుకనే నేను తెప్పించుకున్నాను ఇండియా నుంచి. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అండి, ఇవి ఇంకా కలర్స్ ఉన్నాయన్నమాట మొత్తం అన్ని. ఏమేం కలర్స్ అంటే వైలెట్ చూసారు కదా, ఇది వచ్చేసి బ్లూ కలర్, అండ్ మెరూన్ కలర్, మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్, పింక్ కలర్. ఈ పింక్ నాకు నచ్చుతుందండి, పుష్యా పింక్ అంటారా, రోజ్ పింక్, ఆ పింక్ నాకు చాలా ఇష్టం. అండ్ ఆరెంజ్ కలర్. సో మొత్తం 6 కలర్స్ పంపించారు. సో నాకు ఇంక ఇప్పుడే బ్యాంగిల్స్ కూడా అవసరం లేదు. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. ఇది పార్ట్1 అనుకోండి, శారీస్ కలెక్షన్ శారీస్ వీడియో ఉంటుంది కదా అది పార్ట్2, ఎందుకంటే శారీస్ అనేవి
ఎక్కువ టైం పడుతుంది చూపిస్తూ ఒక్కొక్క శారీ చూపించాలి కాబట్టి. సో అందుకే సెపరేట్ వీడియో చేస్తాను, పార్ట్ టూ వీడియో వస్తుంది, ఫ్రైడే వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. అండ్ ఇన్ మా మమ్మీ పంపించమని మీకు ఎలా అనిపించాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఫుడ్ అది కామన్, అందరికీ వచ్చేవే స్వీట్స్ ఫుడ్ అదంతా కామన్. రిమైనింగ్ చూపించాం కదా, బ్యాంగిల్స్ అండ్ అలాగే ఆ ట్రే బ్రాస్ ట్రే అవన్నీ చూపించాను. జ్యువెలరీ తీసుకున్నాను మా చెల్లి దగ్గర. అండ్ మా చెల్లిది వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే తన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే అందులో జాయిన్ అయ్యి మీరు కూడా తను కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చు మీకు నచ్చితే. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు వీడియోస్ అన్నీ కూడా. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ పార్ట్ టూ వీడియో. అంటిల్ దెన్ బై బై.